కృష్ణారెడ్డి గారు, మనం గుడ్ ఫుడ్ లో రకరకాల సలాడ్స్ చూసాం. అయితే ఇక్కడ రూట్ వెజిటబుల్స్ సలాడ్ ఏంటండి? ఈ రూట్ వెజిటబుల్స్ అంటే భూమిలో ఉంటాయి కదండి, అంటే బంగాళాదుంప, క్యారెట్, బీట్రూట్, రాడిష్, వీటిని రూట్ వెజిటబుల్స్ అంటారండి. వీటితోటి మనం సలాడ్ చేస్తున్నాం అండి ఇప్పుడు. వాటితో సలాడ్? అవునండి. ఓకే అండి, మరి రూట్ వెజిటబుల్ సలాడ్ తయారు చేసుకునే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రూట్ వెజిటబుల్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, ఉడికించిన క్యారెట్ 3, ఉడికించిన బీట్రూట్ 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలను చూశారు కదా కృష్ణారెడ్డి గారు, రూట్ వెజిటబుల్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి. దీనికోసం ముందుగా మనం పొటాటోని తీసుకుని పీల్ చేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఓకే, చిన్న పొటాటోస్? బేబీ పొటాటోస్ కాదండి, మామూలు పొటాటోస్ తీసుకుని ఇలా స్కూపర్స్ అని ఉంటాయండి, దాంతో స్కూప్ అవుట్ చేసుకుంటే మనకి ఇలా వస్తాయండి. ఓకే, సో ఈ సైజ్ లో వస్తాయి అన్నమాట. అవునండి, పెద్దదే తీసుకుని దాన్ని ఇలా స్కూప్ అవుట్ చేసుకోవాలి. అవునండి. ఒకవేళ అది లేకపోతే? అది లేకపోతే కొంచెం షేప్ అవుట్ అవుతుంది, స్పూన్ తో చేయొచ్చండి. స్పూన్ తో తయారు చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఓకే, అదే విధంగా క్యారెట్, క్యారెట్ కూడా అంతే సేమ్ షేప్ లో. అవునండి. అలాగే బీట్రూట్, బీట్రూట్. అవునండి. సో ఫస్ట్ ఏం చేయాలి? వీటన్నిటిని ముందు సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి. సాల్ట్ వేసి ఉడికించుకోవాలి? అవునండి. ఫుల్ బాయిల్డ్ అండి? ఫుల్ బాయిల్డ్ అంటే కొంచెం పచ్చి ఉన్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడు వేయించుకుంటాం కాబట్టి అప్పుడు ఉడికిపోతాయండి. ఓకే ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్ తీసుకుని దీంట్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుందాం అండి. ఆలివ్ ఆయిల్? అవునండి, జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి ముక్కలు కొన్ని. వెల్లుల్లి? అవునండి. అంటే ఈ సలాడ్ కొంచెం ఘాటుగా, కొంచెం స్పైసీగా ఉంటుందా? కొంచెం. ఇది కూడా మనకి రూట్ వెజిటబుల్ అండి, భూమిలోనే ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ రూట్ వెజిటబుల్ అవుతుంది. ఓకే. అలాగే ఉల్లిపాయలు, ఇవి కూడా అంతేనండి. సో ఇక్కడ మనం రూట్ వెజిటబుల్స్ అనుకున్నాం కాబట్టి దానికి సంబంధించినవి తీసుకుంటే బాగుంటుంది. అవునండి. అల్లం కూడా అంతే కదండి, అది కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి, అందరూ లైక్ చేస్తారు అనుకుంటే కనుక వేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే సలాడ్ లో మాక్సిమం వైట్ చేస్తాం అండి అవి, ఎందుకంటే ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే అండి, ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో బంగాళాదుంప ముక్కలు, అంటే ఐ మీన్ బాల్స్ లాగా చేసుకున్నాం కదా, స్కూప్ అవుట్ చేసుకున్నాం కదండి, ఉడకబెట్టినవి. అవును, ఇవి. క్యారెట్? ఓకే. అలాగే బీట్రూట్ అండి? బీట్రూట్. అవునండి. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు. సో ఇక్కడ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి, మామూలుగా సలాడ్స్ అంటే మనం అన్ని ఒక బౌల్లో మిక్స్ చేసుకుంటాం, కానీ ఇక్కడ మనం ఫ్రై చేస్తున్నాం. ఫ్రై చేస్తున్నాం. కొద్దిగా మిరియాల పొడి. ఓకే అండి, ఫస్ట్ నేను టాస్ చేసుకున్నాను విధంగా. అంతే అంతే. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వీటిని కొంచెం చల్లారనిద్దామండి. ఓకే, చల్లారిన తర్వాత మనం అప్పుడు సర్వ్ చేసుకోవాలా? అవునండి. ఇప్పుడు మీకు సలాడ్కి సింపుల్ గార్నిష్ ఒకటి చూపిస్తానండి. సలాడ్స్ కోసమా? ప్లేట్ డెకరేషన్ అంటారు. ఓకే ఓకే అండి. సో టొమాటోతోనా? అవునండి, ఇలా టొమాటో తీసుకుని ఓకే అండి, ఇలా అనమాట వి షేప్ లో కట్ చేసుకోవాలా? అవునండి, ఇలా కట్ చేసుకున్నాం కదండి, దీన్ని లిఫ్ట్ చేసేయాలండి. ఈ విధంగా అన్ని లిఫ్ట్ చేసేయాలి. ఇలా అంతా చుట్టు వైపులో? అవునండి. ఓకే అండి, ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కింద కొంచెం పెద్దగా చేసుకుందాం అండి. ఇక్కడ కొంచెం పెద్దగా? అవునండి. ఈ విధంగా చేసుకున్నాం కదా, దీన్ని కూడా లిఫ్ట్ చేసేద్దాం. ఓకే అండి, ఇలా చేసిన తర్వాత దీన్ని ఇక్కడ కట్ చేసేద్దాం అండి. ఓకే, దీని లోపల ఉన్నటువంటి గుజ్జు ఉంటుంది కదండి, ఇది బయటికి తీసేద్దాం. మొత్తం ఇదంతా స్కూప్ అవుట్ చేసేసి ఈ పైన ఎడ్జి ఉంటుంది కదండి, ఓకే, దీన్ని కూడా ఇలా రౌండ్గా ఓపెన్ చేసేద్దాం.
ఓకే అండి, ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చల్లటి నీళ్ళలో వేసుకుంటే ఏదైతే కట్ చేసామో ఇవి లిఫ్ట్ అయ్యి ఇలా ఉంటాయండి. ఓకే, తర్వాత దీంట్లో క్యాండిల్ కనుక వెలిగిస్తే కలర్ఫుల్ గా ఉంటుందండి. అవునా? అవునండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు చేసి నీళ్ళలో పెట్టాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ రెడీ అయిపోయింది ఉంది. సో ఇలా ఈ విధంగా మనం నీళ్ళలో వేసుకోవడం వల్ల కొంచెం హార్డ్ అవుతుంది, అలాగే కొంచెం విచ్చుకుంటుంది. అవునండి, బాగుందండి. ఇదేంటండి, ఫ్లవరా? అవునండి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్ డెకరేషన్ చేసి టేబుల్ సెంటర్ లో పెడితే సలాడ్ కౌంటర్ లో చాలా అట్రాక్టివ్ గా ఉంటుందని చూస్తానికి. ఓకే ఓకే, క్యాండిల్ కూడా వెలిగించి పెడదాము. ఓకే అండి, క్యాండిల్ వెలిగించి పెట్టుకున్నాం కదా. చక్కగా ఫ్లవర్ ప్రిపేర్ చేసుకున్నాం, అలాగే మధ్యలో క్యాండిల్ కూడా పెట్టాం. ఈ సలాడ్ని రౌండ్ గా వేసేసుకుందాం. సో చక్కగా మనం అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మూడు కూడా డిఫరెంట్ కలర్స్ కదండి, అందుకని బాగుంది చూడడానికి. అవునండి. ఓకే అండి, ఇప్పుడు మన సలాడ్ రెడీగా ఉందండి, టేస్ట్ చూడండి. చూస్తున్నారు కదండి, మనం ఒక మంచి సలాడ్ తయారు చేసుకున్నాం, అదే రూట్ వెజిటబుల్ సలాడ్. ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. రూట్ వెజిటబుల్ సలాడ్ తయారు చేసే విధానం, ఒక పాన్ లో కొంచెం ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత దీంట్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు వేసుకొని వీటిని కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి